ఇళ్లను కంటైనర్లలో అధికారులు తరలిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని నియోజకవర్గాల్లోనూ కలిపి ఎంత అమౌంట్ వచ్చిందనేది ఇంకా అధికారులు ప్రకటించలేదు. ఆ ప్రకటన కోసం రాష్ట్రమే కాదు దేశమంతా ఎదురు చూస్తుంది. ఈ ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుంది. కానీ రోడ్డు వేయడానికి డబ్బులు ఉండవు. రోడ్ ఎక్కిన యువత ఉపాధికి డబ్బులు ఉండవు. ఉచిత విద్యకుండవు. కనీస వైద్యానికుండవు. ప్రాజెక్టులకుండవు. పంటలు కొనడానికుండవు. వీధి దీపాలకుండవు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తీయడానికి ఉండవు. చివరికి 1వ తేదీన ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలకి అస్సలు ఉండవు. రాష్ట్రం నడవాలంటే నెల గడవకు ముందే డబ్బుల కోసం కేంద్రాన్ని అడుక్కోవడం, కుదరకపోతే ప్రపంచ బ్యాంకుల్ని అప్పడుకోవడం, అది కుదరకపోతే రాష్ట్ర ఆస్తుల్ని అమ్ముకోవడం. ప్రజలు రాజధానిని కట్టండి అంటుంటే మూడు రాజధానులు అంటూ ఏళ్ల తరబడి మమ్మల్ని మభ్యపెడుతూ వస్తారా? చూసారుగా, లెక్క పెట్టిన డబ్బు 100,000,000,000. ఏళ్ల తరబడి రాని ఇంత డబ్బు ఒక్క నెలలో ఎలా వచ్చింది? కేంద్రం ప్యాకేజీ ఇవ్వలేదు, ఏ ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వలేదు, చివరికి రాష్ట్రంలో ఏ ప్రజల ఆస్తులు అమ్మలేదు. మరెక్కడిది? ప్రజాస్వామ్యంలో ప్రజల్ని కొనుక్కోవడానికి పార్టీల అన్నిటి తరపున ఈ రాజకీయ నాయకులు పోటీ పడి పంచిన డబ్బు ఒక్కో ఓటుకి 25,000. మన రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,00,000 మంది. ఓటున్న ప్రతి ఆడపడుచు, ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి రైతు, ప్రతి వ్యాపారి, ప్రతి కార్మికుడు, ప్రతి కూలీ వాళ్ళిచ్చే బీరు బిర్యానీ మర్చిపోయి కులం మతం వదిలేసి మన రాష్ట్రమే మన కులం, మన రాజధాని మన మతం. మన అభివృద్ధి మన లక్ష్యం అనుకుని అన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి రావడం కోసం ఆలోచనతో బాధ్యతతో ఏకమై వెనక్కిచ్చిన ఓట్లకి పంచిన సొమ్ము అక్షరాల 1,75,000 కోట్లు. పూట గడవని పేదవాడు కూడా పంచిన డబ్బుని తిరిగి ఎలా ఇచ్చాడనుకుంటున్నారా? తన పేదరికం రాష్ట్రానికి రాకూడదని, ఇల్లు లేని తనలా రాష్ట్రం రాజధాని లేకుండా ఉండకూడదని నిజాయితీగా తన ఓటుకిచ్చిన నోట్లని తిరిగిచ్చేశాడు. ఇక ఈ రాష్ట్ర రాజధానిని ఏ రాజకీయ పార్టీ నిర్మించాల్సిన అవసరం లేదు. ప్రజా రాజధాని అని ఆ రోజు ఈ పార్టీలే పేరు పెట్టాయి. ఇప్పుడు ఆ ప్రజా రాజధానిని ప్రజలమే నిర్మించుకుంటాం, ఈ మా ప్రజా ధనంతో. ప్రజలందరిలో ఇంత ఐక్యత ఎలా వచ్చిందని మీ పార్టీలన్నీ ఆలోచిస్తున్నాయా? ఏ ప్రచార సాధనాలు అందుబాటులో లేనప్పుడే కోట్ల మంది భారతీయులు ఏకమై బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరివి కొట్టగలిగినప్పుడు ఇన్ని ప్రచార మాధ్యమాలు చేతిలో ఉండగా ప్రజలంతా ఏకమై మీ పార్టీల అవినీతిని నిరూపించడం క్షణాల్లో పని. మీరు ప్రజా వేదికల్ని కూల్చగలరేమో కానీ మా ప్రజా ఐక్యతని కూల్చలేరు. అన్యాయమేమి చట్టమైనప్పుడు ఎదిరించడమే మా బాధ్యత. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు. ఇప్పటిదాకా ఏం చేశాడో చూస్తాం. వాడు పెట్టుకునే టోపీ కాదు, ప్రజలకు వాడు పెట్టిన టోపీ చూస్తాం. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం రాజ్యాంగం మార్చకపోయినా దేశ శ్రేయస్సు కోసం తెలుగు ప్రజలు మార్చిన రాజకీయం ఇది. మరో ప్రపంచం పిలిచింది అన్న మహాకవి మాటల్ని నిజం చేస్తూ తెలుగు ప్రజలు సృష్టించిన మరో ప్రపంచం ఇది. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ప్రజలు పలికిన ఒక కొత్త నాంది. 6 కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు. జై అమరావతి! పది బడుల విద్యార్థులకి నేను 2 బడులు కుదించాను. ఎందుకంటే పేద విద్యార్థులు చైతన్యం కాకూడదని టీచర్లందరినీ భయపెట్టాను.
ఆ టీచర్లే ముందు మార్పుకు శ్రీకారం చుడతారని. ఉద్యోగం చేస్తున్న వాళ్ల డబ్బు, పెన్షన్ తీసుకుంటున్న వాళ్ల డబ్బులన్నీ స్కీమ్లకి పెట్టించాను. జీవిత బీమా చేసుకుని హాయిగా బ్రతికేవాడి డబ్బులు వాడేసి జనానికి ఉచితంగా ఇవ్వడం అలవాటు చేశాను. బయటివాడు వ్యాపారం చేస్తే డబ్బు సంపాదించి మనల్ని బెదిరిస్తాడని, రాష్ట్రంలో ఇసుక నుండి సిమెంట్ వరకు, మందు నుండి మైనింగ్ వరకు అన్ని వ్యాపారాలు మీ చేత చేయించాను. అందుకే ఈరోజు భూమి అమ్మే దగ్గర నుంచి భూమి తవ్వే వరకు అన్ని వ్యాపారాలు మనవే. ఇంకా రాష్ట్రమంతా దోచుకుందామని దాచుకున్న డబ్బంతా ఖర్చు పెట్టి ఓట్లు కొందామనుకున్నాను. ఇవన్నీ చేశాను కానీ తెలుగోడి రక్తంలో ఇంత పౌరుషముందని ఊహించలేకపోయాను. ఎందుకంటే నేను తెలుగోడిని కాదు కదా. తెలుగోడి రక్తం వేడికి రాజకీయం రంగు మారిపోయింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే తెలుగోడు ఇంత రాజకీయ ప్రక్షాళన చేస్తాడనుకోలేదు. ఇది ఎవరి ఊహకి అందని ప్రజా మార్పు. మీ భవిష్యత్తు ప్రజల ఆగ్రహ జ్వాలల్లో కాలిపోతుంది. మీరు శరీరంతో ఉన్నా నాకు మాత్రమే భవిష్యత్తు లేని అస్థి పంజరంలా కనిపిస్తున్నారు. ఈ మార్పు మీలాంటి రాజకీయ నాయకుల్ని, నాలాంటి అనలైజర్స్ని ఇంకా బ్రతకనివ్వదు. అందుకే నిర్ణయించుకున్నాను ఇది దేశమంతా పాక్కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నాను. రే, నీ ఐడియాలజీతో అన్ని రాష్ట్రాల్ని చిన్న భిన్నం చేస్తున్నావు కదరా. తెలుగు ప్రజలంటే నీకసలు గౌరవమే లేదురా. అసలే విడిపోయి బాధల్లో ఉన్న రాష్ట్రం, నిధులు లేక, రాజధాని లేక అనాథల్లా ఉన్న ప్రజలు, వాళ్లతో కూడా కుటిల రాజకీయాలా? కులం పేరుతో, మతం పేరుతో, స్కీముల పేరుతో ప్రజల్ని విభజించడం కోసం నీ ఫీజు కొన్ని వందల కోట్లు. నీలాంటి వాడు నా రాష్ట్రంలోనే కాదు, నా దేశంలోనే ఉండకూడదు. అందుకే అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలనుకున్న నా టెక్నాలజీని మొట్టమొదటిసారిగా నిన్ను చంపడానికి ప్రయోగిస్తున్నాను. పిచ్చి, నా కొడుకులా మాట్లాడుతున్నావు. నేనిప్పుడు ఆకాశంలో ఉన్నా, నువ్వు భూమి మీద ఉన్నావు. ఒక్కసారి పక్కకు చూడు. అసలే రాష్ట్రం విడిపోయి బాధల్లో ఉన్న ప్రజలు మా రైతుల ఊపిరి, మా అమ్మ ఊపిరి, కొన్ని కోట్ల ప్రజల ఆక్రందనా కలిసి ఉప్పెనలా దూసుకుంటూ నీ దగ్గరకొస్తున్నాయి చూడు. నీ అవినీతి రాజకీయ దోపిడీల నుండి, దుర్మార్గపు సలహాల నుండి దేశాన్ని రక్షించబోతున్నాను. హ్యాపీ జర్నీ. We are surrounded with drones. Try to land ASAP. ఆంధ్రప్రదేశ్ ప్రజలను సర్వోన్నత న్యాయస్థానం అభినందిస్తూ తమ ప్రజా రాజధానిని ప్రజలే నిర్మించుకోవచ్చని తీర్పు చెప్పడమైనది. ఇప్పుడు ఎంత బాధపడినా లాభం లేదు. మన మొహం చూడడానికి కూడా ప్రజలెవరూ ఇష్టపడట్లేదు. ప్రజలు ఐక్యతతో మీ రాజకీయ జీవితానికి సమాధి కట్టేశారు. మీ అహంతో మీరే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న అందరినీ పతనం చేశారు. ఎవడో పనికి మాలిన తెలుగు రానోడి బ్రెయిన్ నమ్ముకుని ఇలా బుర్రలేనోళ్ళ మిగిలిపోయారు. మిమ్మల్ని మీరే నమ్ముకునుంటే ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు కదా సార్. బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడని మన ఛానల్లో ఫ్లాష్ న్యూస్ వేయండిరా.